హాయ్ అండి, ఈరోజు నేను థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తున్నానో చూపిపోతున్నాను. ఇది క్లాత్ వచ్చి థ్రెడ్ పైపింగ్ వేసుకునే క్లాత్, 1.5 ఇంచ్ లెంత్తో ఇలా పీసెస్ లాగా తీసుకున్నానండి. అన్నింటినీ జాయింట్ నేను చెప్పినట్లు చేసుకుంటే, అంటే ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా ఇలా పెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా అలా పెట్టుకోవడం వల్ల హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. ఆ పైపింగ్ దగ్గర 2 కుట్లు వేసుకోవాలి. ఇక్కడ అదే పైపింగ్ జాయింట్ వేసాం కదా, అక్కడ అలా అటుపక్కకి ఇటుపక్కకి ఫోల్డ్ చేసుకుంటే అక్కడ లావ్ రాకుండా ఉంటుంది. అదొకటి ఇప్పండి. ఇక్కడ నేను సింగిల్ పాదం పెట్టుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్ ఎప్పుడైనా వేసేటప్పుడు ఓన్లీ థ్రెడ్డే లాగకూడదండి, థ్రెడ్తో పాటు క్లాత్ కూడా కలిపి లాగాలి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, అలా ఒకసారి ఇలా అనడం వల్ల కుట్ అనేది దగ్గరకు పడుతుంది, అప్పుడు లూజ్ రాకుండా ఉంటుంది. కొద్దిగా లూజ్ వస్తే ఏం కాదండి, ఎందుకంటే మళ్ళీ ఇంకో కుట్ వేస్తాం కదా, అది దానికన్నా కొద్దిగా ముందేసుకున్నా సరిపోద్ది. లేకపోతే ఇంకో కుట్టు వేసుకోండి, మరీ లూజ్గా ఉందనుకుంటే ఈ కుట్టు కాకుండా ఇప్పుడు వేసిన కుట్టు దాని పక్కనే దగ్గరకు వచ్చేలాగా ఇంకో కుట్టే వేసుకోండి. అదే అక్కడ జాయింట్ వచ్చింది కాడ, అటు సైడు ఇటు సైడు పెట్టుకోవడం వల్ల లావ్ అనేది రాదండి. ఇలా మనకిచ్చిన క్లాత్ మొత్తం మనకు ఎంత లెంత్ కావాలో అంత క్లాత్ వరకు కుట్టుకోండి. ఇది ఈ హెమ్మింగ్ నేను ఈరోజు చూపించేది అదే పైపింగ్ వేయడంలో పీసెస్ ఏం కనిపించకుండా అండ్ హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎలా చేస్తున్నానో చూపిపోతున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇది 1/2 ఇంచ్ వరకు ఉంచుకోండి, అంతే సరిపోతుంది. ఇది లైనింగ్ పార్ట్ అండి. ఫస్ట్ లైనింగ్కి జాయింట్ చేసి థ్రెడ్ పైపింగ్ క్లాత్, తర్వాత ఒరిజినల్ పీస్ని జాయింట్ని అతికిద్దాము. ఫస్ట్ ఇది 1/2 ఇంచ్ అదే కుట్టు వస్తుంది కదా, అక్కడి వరకు కుట్టుకుందాము. అటు సైడ్ ఇటు సైడు ఇక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి ఏం కాదు, డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. రౌండ్ షేప్ తిరిగిన దగ్గర ఓన్లీ బ్లౌజ్ని ఏం కదలకుండా బ్లౌజ్ పార్ట్ని పైపింగ్ థ్రెడ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్నే కదిలిస్తా, అంటే అదే సర్కిల్లో తిరిగేలాగా కుట్టుకుందాం. అలా కుట్టుకోవడం వల్ల అదే కుచ్చు అనేది రాదు, షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇలా తిప్పుకుంటూ కుట్టుకుందాం. అలా చిన్నగా కుట్టుకోండి, కొద్దిగా ఇటు సైడ్ అంటే సైడ్ క్రాస్గా ఉన్న దగ్గర క్లాత్ అనేది తక్కువ పడుతూ ఉంటుంది, అంటే కుట్టు తక్కువ వస్తుంది. అలాంటప్పుడు ఒకసారి చూసుకోండి, చూసుకొని ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకుందాం. ఇలా నిదానంగా కుట్టుకోండి. ఎప్పుడైనా పాదం అనేది మార్చేటప్పుడు సూద ఎప్పుడైనా కిందికుంటే అది బ్లౌజ్ అనేది జరగకుండా ఉంటుంది. అలా ఉండడం వల్ల క్లాత్ అనేది జరగదు, పక్కకు పోదు. అదొక టిప్ అండి. ఇలా మొత్తం నీట్గా దగ్గరకు కుట్టుకోండి. దగ్గరకు కుట్టుకోవడం వల్ల పైపింగ్ అనేది ఫినిషింగ్ బాగొస్తుంది, చివరిలో చూపిస్తాను మీకు కూడా. ఇలా మొత్తం అయిపోయిందండి కుట్టుకోవడం. ఇది ఒరిజినల్ పార్ట్ లోపలికి వచ్చేలాగా వేసుకోండి. ఇది డూప్లికేట్ పార్ట్ పైకి ఉండేలాగా వేసుకోండి, ఎందుకంటే తిప్పిన తర్వాత ఇవి రివర్స్ వస్తాయి కాబట్టి. ఇక్కడ ఇది కొద్దిగా జారుతుంది క్లాత్, అందుకని నేను పిన్స్ పెట్టుకున్నాను. పిన్స్ పెట్టుకొని షోల్డర్ దగ్గర క్లాత్ అనేది జారకుండా ఒక కుట్టేశాను, అటుపక్క షోల్డర్కి ఇటుపక్క షోల్డర్కి. అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు పిన్సెస్ ఉన్నాయి కదా, అక్కడ తీసేసి ఇక్కడ కింద ఆర్మ్ హోల్ దగ్గర పెట్టానండి, దానివల్ల కూడా జరగకుండా ఉంటుంది. ఇది బాగా జరిగిపోతుంది క్లాత్, అలాంటప్పుడు ఇలాంటి టిప్స్ యూజ్ అవుతాయి. ఇలా దగ్గరకు ఉండేలాగా ఆ కుట్టు పైనే ఈ కుట్టు కూడా వచ్చేలాగా చూసుకోండి, దానివల్ల ఫినిషింగ్ బాగొస్తుంది. ఇలా నీట్గా జరుపుకుంటూ కుట్టుకోండి. ఇలా నిదానంగా రౌండ్ తిరిగే దగ్గర నిదానంగా కుట్టుకుంటే మిగతా చోట కొద్దిగా స్పీడ్గా కుట్టుకున్నా ఏం కాదండి, ఎందుకంటే షేప్ పోతే బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుంది ఆ చిన్న మిస్టేక్ వల్ల. కాబట్టి నిదానంగా చూసుకుంటూ కుట్టుకోండి. ఇలా మొత్తం కుట్టేశాను,
కుట్టేసిన తర్వాత ఇవి మిగతా ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోండి. రీసెంట్గానే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ చిన్న కట్చెస్ లాగా పెట్టుకోండి. అది కుట్టుకు ముందే ఉండాలండి. మళ్ళీ కుట్టు తర్వాత అంటే క్లాతే ఒరిజినల్ క్లాతే కట్ అయిపోతుంది. చూసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఫైనల్ లుక్గా ఇది చూపిస్తున్నాను మీకు. అంటే ఇక్కడ పైన ఒక కుట్టు వేస్తే బాగా ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది తిప్పిన తర్వాత ఇలా వచ్చిందండి. దీనికైతే హెమ్మింగ్ కానీ ఏమైనా పీసులు అలా కానీ పోవు, నీట్గా ఉంటుంది. చూడండి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే